కేసీఆర్ చేయబట్టి తెలంగాణ ముఖం కనబడే తెలంగాణ రాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి అండి. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి, హరీష్ రావు మీ నాయన మీ మామ దీక్ష చేసిండు నిమ్స్ హాస్పిటల్ బయట ఒకరోజు ఖమ్మం కరీంనగర్, రెండవ రోజు ఖమ్మంలో చేస్తే పండ్ల రసం తాగితే ఆడ యూనివర్సిటీ దిష్టిపోయి దాన్ని పెడితే పండ్ల రసం పక్క పెట్టాం. తర్వాత ఉస్మానియాకి వచ్చి ఉప్మా తినుకుంటా విటమిన్ తినుకుంటా చేస్తున్నట్టు నా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. నువ్వు ఎంత వెయిట్ డౌన్ అయినావు, నువ్వు నీ బాడీ ఎంత ఖరాబ్ అయింది, అదే నేను లాక్ డౌన్ సెంటర్లో 11-12 రోజు రోజు నిమ్స్లో చేరిండు. అది ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ టీం, ఈయన ఉన్నది నిమ్స్ హాస్పిటల్ టీం, రెండు గవర్నమెంట్ హాస్పిటల్లే. ఇప్పటికీ రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ తెప్పిస్తాం. నా కిడ్నీలు ఖరాబ్ అయినాయా, మీ మామ యొక్క పాటన ఖరాబ్ అయిందా, ఎవరిది దొంగ దీక్ష తెలుస్తుంది. దొంగ దీక్ష తెలంగాణ వచ్చింది, అది ఆ దీక్షతోని ఇలా తెలంగాణ వస్తే దానితో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నువ్వు. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.